ఈసారైనా దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందా కొత్త రైళ్లు లైన్లు పట్టాలెక్కుతాయా లేదంటే ఈసారి కూడా రెడ్ సిగ్నల్ దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్లో నిధులు కేటాయించడంలో కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు ప్రతి ఏడాది ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్లో అరాకొర నిధులు కేటాయించడం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి రెండు వందలకు పైగా రైళ్లు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతూ లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి సహజంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై ఒత్తిడి భారీగా పెరగటంతో చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ఆలోచన చేసింది అయితే అరకొర నిధులతో చర్లపల్లి టెర్మినల్ పనులు నత్త నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుండదు మాత్రమే కాదు మీ ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలి అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హైదరాబాద్ నాగ్పూర్ హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ క్యారెడర్లకు సంబంధించిన ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉన్నాయి హైదరాబాద్ నాగ్పూర్ క్యారిడార్ సాధ్యాసాధ్యాలపై ఇంజనీర్లు కేంద్రానికి ఒక నివేదిక సమర్పించినట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి హైస్పీడ్ ప్రతిపాదిత క్యారిడార్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది ఎనిమిదేళ్లలో తెలంగాణలో కేవలం వంద కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ మాత్రమే వేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు దేశంలో ఉన్న మొత్తం రైల్వే నెట్వర్క్లో తెలంగాణ కేవలం మూడు శాతం మాత్రమే కలిగి ఉందని చెప్పారు లోక్సభ రాజ్యసభ ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసి నూతన ప్రాజెక్టులు రైల్వే సౌకర్యాల విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు గతంలో చర్చించేవారని అయితే ఈ ఏడు ఆ సాంప్రదాయాన్ని సైతం పక్కన పెట్టారని విమర్శించారు తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందన్నారు నూట కిలోమీటర్ల గద్వాల్ మాచర్ల నవీకరణ అరవై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల సికింద్రాబాద్ జహీరాబాద్ అరవై రెండు కిలోమీటర్ల కరీంనగర్ హసన్పత్తి ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఏడు కిలోమీటర్ల కొత్తగూడెం కొత్తపల్లి ఇలా ఎన్నో రైల్వే లైన్ల ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు అటు ప్రయాణికులు సరుకు రవాణా డిమాండ్ మేరకు రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులు తెలంగాణ పట్ల ప్రేమ లేకున్నా కనీసం పార్లమెంటు సాక్షిగా ఇక్కడి ప్రజలకు ఇచ్చిన పునర్విభజన చట్టం హామీల మేరకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుండడం మాత్రమే కాదు మీ ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి